నమస్కారం స్వాగతం వైసీపీ జరిగిన మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు ఆయన శాసనసభలో చేశారు లోతైన విచారం తర్వాత ఈ అంశాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కూడా సిఫారసు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు డబ్బు ఉన్మాదంతో గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు ప్రముఖ బ్రాండ్ల కంపెనీలను తరమేసి లోకల్ బ్రాండ్ల కంపెనీలను విపరీతంగా తీసుకువచ్చారని విమర్శించారు డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు లావాదేవీలు చేశారన్న ఆయన ఐఎంఎఫ్ఎల్ బీర్ ద్వారా వెల్లడించారు రిటైల్ షాపుల ద్వారా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్లు నగదు వసూలు చేశారని వివరించారు ఇష్టానుసారం మద్యం తయారీని తమ ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శించారు మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చి చివరకు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ తమిళనాడు ఒడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారని గుర్తు చేశారు ఈ కారణంగా పొరుగు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగితే ఏపీలో మాత్రం తగ్గిందని పేర్కొన్నారు ఆ ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని మండిపడ్డారు వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారు పేదల భూముల్ని లాక్కునేందుకే గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందన్న మంత్రి అపీల్ కు హైకోర్టుకు వెళ్లాలి అనే దుర్మార్గమన్నారు గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రభుత్వ మంత్రి భూములు సహా ప్రైవేటు కబళించాలి అనే ఆలోచనతోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కోసం మంత్రి చేసిన ప్రతిపాదనను జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమర్థించారు చట్టం రద్దుతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని వారు తెలిపారు తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ చెప్పని నిబంధనలు కూడా చట్టంలో చేర్చారని విమర్శించారు అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు కేవలం రాజకీయ కారణాలతోనే గత ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును మార్చిందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు పేరు మార్పు వల్ల అనేక వర్సిటీల్లో అడ్మిషన్లకు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ పేరును మార్చిన జగన్ చరిత్రహీనులయ్యారని పలువురు సభ్యులు మండిపడ్డారు తర్వాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాల గురించే భాజపా ఆలోచిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో వాడివేడి వేడి చర్చ జరుగుతోంది చర్చ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కలుసుకట్టుగా పోరాడదామని కోరారు అంతా వెళ్లి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామన్న ఆయన కేంద్ర మంత్రులు నిధులు తెస్తారో రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు తర్వాత మాట్లాడిన బీజేపీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చిందన్నారు కేంద్రానికి ఏ రాష్ట్రం పైన వివక్ష ఉండదన్న ఆయన కమిషన్ల కోసమే మూసి అభివృద్ధి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హడాబడి చేస్తోందని ఆరోపించారు మహేశ్వర రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన మంత్రులు గంగా సదర్మఠ్ శుద్ధిని కమిషన్ల కోసమే చేపట్టారా అని ప్రశ్నించారు తెలంగాణ అంటే మోదీకి మొదటి నుంచి చిన్న చూపేనని మంత్రి పొన్నం మండిపడ్డారు తర్వాత భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయక రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని భాజపా ఒప్పుకున్నట్లేనని పొన్నం పేర్కొన్నారు అనంతరం మాట్లాడిన భట్టి విభజన చట్టంలోని అంశాల గురించి కేంద్రాన్ని ఎన్నో అడిగామని గుర్తు చేశారు కానీ విపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల పట్ల భాజపా సర్కార్ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇండీ కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు నిధుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడటం సహా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంపీ జయాబచ్చన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ అంశంపై వాడి వేడి చర్చ జరిగింది ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావించిన సభ్యుడు హరీష్ రావు సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పీఆర్సీ బకాయిలపై ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురు దాడి చేశారు ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆర్టీసీ విలీనంపై ఎన్నికల ముందు రాజకీయం చేశారని పదేళ్లలో ఒక్క బస్సు కూడా కొనలేదని మంత్రి ఆక్షేపించారు కార్మికులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు మధ్యలో కూనంసేనికి అవకాశం ఇవ్వటాన్ని హరీష్ రావు ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి తోసుపుచ్చారు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని లోక్సభలో కేంద్రం స్పష్టం చేసింది లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో సింగరేణి ప్రైవేటీకరణ ప్రస్తుతమున్న ఉద్యోగాల కొనసాగింపు ప్రభుత్వ రంగంలోనే ఉంచాలంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అడిగిన ప్రశ్నకు బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు దేశంలో ఏ బొగ్గుకని కూడా పరం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలంటే యాభై ఒక్క శాతం వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయమే ప్రధానమని కిషన్ రెడ్డి గుర్తు చేశారు కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు వచ్చిన తర్వాత ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడి ప్రభుత్వంతో చర్చించి సింగరేణికి ఒక గనిని కేటాయించినట్లు కిషన్ రెడ్డి వివరించారు ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్లు విడుదల చేసినట్లు లోక్సభలో శాఖ తెలిపింది రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ ఎంపీ నేని చిన్ని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రైల్వే మంత్రి అమరావతి విజయవాడ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టనున్నట్లు చెప్పారు విజయవాడ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్గ్రేడ్ చేయడానికి కట్టుబడి ఉన్నామన్న రైల్వే మంత్రి ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ప్రతినిధులతో కలిసి జగన్ ధర్నాకు దిగారు ఏపీలో దారుణాలు జరుగుతున్నాయని ఫోటో క్లిప్పులు వీడియోలు ప్రదర్శించారు కూటమి అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే ముప్పై మందికి పైగా హత్యలు జరిగాయని ఆరోపించారు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని నాశనం చేశారని బాధితులపైనే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు ఈ ఆందోళనకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత జగన్ కు మద్దతు తెలిపారు ఏపీలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయని హోంశాఖ మంత్రి అనిత ఆరోపించారు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి వైకాపా హయాంలో మహిళలు బాలికల మిస్సింగ్ కేసులు విపరీతంగా నమోదయ్యాయని తెలిపారు ఇప్పటి వరకు ఏపీలో నలభై ఆరు ఐదు వందల ముప్పై ఎనిమిది మిస్సింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు మిస్సింగ్ కేసులపై అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనపైనే కేసులు పెట్టారని మంత్రి గుర్తు చేశారు అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రి ఏపీలో జగన్ ధర్నా చేస్తే మహిళలు అమరావతి మహిళా రైతులు వచ్చి కొడతారని ఢిల్లీ పారిపోయారని ఎద్దేవా చేశారు జగన్ చేసిన అరాచకాలపై ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ మంతర్ సరిపోదని అన్నారు ఎన్డీఏ కూటమి నేతలు ఎలాగో మద్దతు ఇవ్వారని జగన్ ఢిల్లీలో ఇండియా కూటమి నేతల్ని పిలిపించుకున్నారని మండిపడ్డారు శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చిస్తామని దమ్ముంటే అసెంబ్లీకి రావాలని అనిత సవాల్ చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో అవసరం లేకపోయినా గత ప్రభుత్వం మూడో తరగతి నుంచే టోఫిల్ విధానాన్ని తీసుకువచ్చిందని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు శాసన మండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి కేవలం కొన్ని సంస్థల ప్రయోజనం కోసమే టోఫెల్ విధానాన్ని తెచ్చారని ఆరోపించారు అమెరికా స్లాంగ్ లో ఉన్న టోఫెల్ సబ్జెక్టులు మన పిల్లలకు అర్థం కావటం లేదని అందుకే ఆ విధానాన్ని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని లోకేష్ స్పష్టం చేశారు విధి విధానాలు రూపొందిస్తున్నామని పాట్లకు తాబు లేకుండా మంత్రం వంతనం పథకం అమలు చేస్తామని మంత్రి సమాధానమిచ్చారు నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో పద్దెనిమిది మంది దుర్మరణం పాలయ్యారు నేపాల్ రాజధాని కాఠమండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వే పైనే కుప్పకులిందే ఈ ఘటనలో ఒకసారి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు కాట్మాండు నుంచి పోఖారాకు వెళ్లే విమానం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసినట్లు వివరించారు ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో సిబ్బంది సహా పంతొమ్మిది మంది ఉండగా పద్దెనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు ఈ ఘటనలో గాయపడిన పైలట్ ను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోల్ సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై స్వల్ప ఆధిక్యం సాధించారు మంగళవారం ఐపీఎస్ఓఎస్లు విడుదల చేసిన పోల్ సర్వేలో కమలా హారీస్ కు నలభై నాలుగు పాయింట్లు రాగా డొనాల్డ్ ట్రంప్ నలభై రెండు పాయింట్లతో సరిపెట్టుకున్నారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి రెండు రోజులకు నిర్వహించిన సర్వేలో కమల హారిస్ ఆధిక్యం ప్రదర్శించారు బైడెన్ ప్రకటన వచ్చిన రోజే నిర్వహించిన పీబీఎస్ పోల్ సర్వేలో ట్రంప్ నలభై ఆరు పాయింట్లు సాధిస్తే కమలా హారీస్ కు నలభై ఐదు పాయింట్లు వచ్చాయి ఒకరోజు వ్యవధిలోనే ట్రంప్ వెనకపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది పీబీఎస్ పోల్ సర్వేలో ఎనభై ఏడు శాతం మంది అమెరికన్లు అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి బైడెన్ తప్పుకోవటాన్ని సరైన నిర్ణయంగా పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు కోవిడ్ నెగిటివ్ రావడంతో ఇవాళ శ్వేత సౌధానికి చేరుకున్నారు బైడెన్ ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించిన ఆయన వ్యక్తిగత వైద్యుడు బైనాక్స్ రాపిడ్ యాంటీజెన్ పరీక్షలో బైడెన్ కు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు గత బుధవారం కోవిడ్ పాజిటివ్ రాగా బైడెన్ డలవర్లోని తన నివాసంలో ఐసోలేషన్ లోకి వెళ్లారు క్వారంటైన్ లో ఉండగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేస్ నుంచి వై బైడెన్ కీలక ప్రకటన చేశారు ఉపాధ్యక్షులు కమలా హారిస్ డెమోక్రాట్ల తరపున పోటీ చేసేందుకు తన మద్దతు తెలిపారు వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ గడువు ముగిసిన ముస్సోరిలోని అకాడమీలో హాజరు కాలేదు ఆమె ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు తెలుస్తోంది అధికార దుర్వినియోగం యూపీఎస్సీకి కి తప్పుడు అఫిడవిట్ సమర్పించారు అనే ఆరోపణలపై అధికారులు ప్రవేశాన్ని నిలిపివేశారు ఈ నెల ఇరవై ముస్సోరీలోని అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు గడువు ముగిసినా ఇప్పటి వరకు ఆమె అకాడమీకి వెళ్లలేదని తెలిసిందే కనీసం మందు కారణాలు వెల్లడిస్తూ సమాచారం కూడా ఇవ్వలేదని అకాడమీ వర్గాలు తెలిపాయి నకిలీ ధ్రువపత్రాలతో మోసానికి పాల్పడ్డారు అనే ఆరోపణలకు సంబంధించి పూజా ఖేడ్కర్ పై ఫోజు రీసుకుంటారు నమోదైంది ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయటం సహా భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ ఎందుకు చేయకూడదో చెప్పాలని ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు